హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి ఈరోజు నేను ఏవైతే షేర్ చేస్తున్నానో ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను ఏవైతే యూస్ చేస్తున్నానో అవి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను స్పెషల్గా బిగినర్స్ కోసం అండి మీకు తెలుసుంటే కనుక స్కిప్ చేసే ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ టిప్ నెంబర్ వన్ మనము నార్మల్గా పెద్ద కంటైనర్స్ క్లీన్ చేసినప్పుడు అవి ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా మనం నార్మల్గా సామాన్లు తోమిన దాంట్లో పెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా కొంచెం పెద్ద కంటైనర్స్ని ఇలాగ మీ దగ్గర బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి వాటిని త్రీ సైడ్స్ కానీ ఫోర్ సైడ్స్ కానీ పెట్టేసి ఇలా రివర్స్లో పెట్టేశాము అంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా కూడా త్వరగా డ్రై అయిపోతుంది అనమాట మన కింద నుంచి కూడా గాలి వెళ్తుంది కాబట్టి సో చాలా త్వరగా ఇది డ్రై అయిపోతుంది మనం ఒకవేళ తుడిచి పెట్టినా కూడా కొంచెం ఎక్కువసేపు ఆడాలి కాబట్టి ఇలా తుడిచిపెట్టేసి ఇలా పెట్టుకున్నా కూడా త్వరగా డ్రై అయిపోతుంది అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ టూ చాలామందికి కంప్లైంట్ ఉంటుందండి సో మెయిన్గా స్టీల్ షింక్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి సో మనం ఎంత యూస్ చేసి డైలీ క్లీన్ చేసినా కూడా ఏంటంటే ఇది కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది కొంచెం హార్డ్ వాటర్ వల్ల కూడా కొంచెం డిష్గా అలా కనిపిస్తూ ఉంటుంది సో అదంతా పోయి మనకి కొంచెం షైనింగ్గా నీట్గా ఉండాలి అంటే ఏదన్నా టూత్పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేట్ కానీ ఏదన్నా వైట్ కలర్లో ఉండే టూత్పేస్ట్ తీసుకొని సో స్క్రబ్బర్కి మనం అది అప్లై చేసుకొని కొంచెం చూసారు కదా నేను కొంచెమే తీసుకున్నాను సో దీంతో మనం కనుక ఈ షింక్ కనుక క్లీన్ చేసాము అంటే చాలా నీట్గా మంచిగా షైనింగ్గా కనిపిస్తుందండి సో ఇది మీరు ఓన్లీ పేస్ట్ అనే కాదు మీ ఇంట్లో లెమన్ అవైలబుల్ ఉంటే సో లెమన్తో కూడా చేసుకోవచ్చు అండి లెమన్ అండ్ సాల్ట్తో కూడా అది కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్ మనకు చాలా మంచిగా పనిచేస్తుంది క్లీనింగ్కి లెమన్ అండ్ సాల్ట్ కూడా సో అందరిళ్లలో ప్రతిసారి అవి లెమన్ అవైలబుల్ ఉండదు కాబట్టి పేస్ట్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా సో అందుకోసం నేను పేస్ట్తో మీకు ఈసారి చూపించాను సో మీరు లెమన్తో కూడా చేసినా కూడా చాలా నీట్గా ఉంటుందండి సో ఇక్కడ నేను టూత్పేస్ట్తో మొత్తం కూడా క్లీన్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత అంతా కూడా కడిగేసాను చూసారు కదా అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఇలా వీక్లీ వన్స్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ సో మనం రోజు టీ పెట్టుకుంటూనే ఉంటాము సో దాన్ని ఏంటంటే అనవసరంగా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాము ఇది వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో టీ పౌడర్ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈరోజు నేను మీకు ఒక మంచి ఉపయోగం అనేది మీతో షేర్ చేస్తాను సో మనం టీ పెట్టుకొని కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా టీ టీ డికాషన్లో మిగిలిన ఏదైతే టీ పౌడర్ ఉందో డైరెక్ట్గా చెట్లకు వేసేస్తూ ఉంటారు సో మనం ఇందులో షుగర్ వేసి కాస్తాం కదండి సో షుగర్ వేసినప్పుడు ఆ చక్కెర కూడా ఉంటుంది కదా లైట్గా సో చీమలు పడుతుంటాయి అనమాట చెట్లకి సో అది ప్రాబ్లం కదా అలా కాకుండా మీరు ఈ టీ పౌడర్ని రెండుసార్లుగా మంచిగా క్లీన్ చేసి ఇప్పుడు కనుక మీరు చెట్లకు వేసుకున్నారంటే సో చెట్లకు చీమలు పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి సో ఇది నేను డైరెక్ట్గా చెట్ల దగ్గర వేసేసాను అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ ఇది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందండి ఛార్జర్స్ ఎలా పెట్టాలి అనేది మెయిన్గా పెద్దవాళ్ళకి మనం అంటే సరే చూసుకొని పెట్టుకుంటాము పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఫోన్ ఛార్జింగ్లో పెట్టమని చెప్పినప్పుడు వాళ్ళకి ఎటు పెట్టాలో తెలియక మాకు తెలియదు అనేస్తారు సో అలా కాకుండా మనం ఏంటంటే ఈ చార్జెస్కి ఒక సైడ్ మనం గుర్తు పెట్టుకున్నాము అంటే అది మీరు ఏదైనా కలర్తో అయినా పెట్టుకోండి నెయిల్ పాలిష్తో అయినా పెట్టుకోండి డార్క్ కలర్ ఇక్కడ నేను పెట్టేస్తున్నాను సో మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో పెట్టేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి గుర్తుపట్టడం మనం పెద్దవాళ్ళకంటే మన అమ్మ వాళ్ళకి అలాగ చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు సో ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఎట్ సైడ్ అని అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ సో ఇక్కడ మనం ఏంటంటే డీప్ ఫ్రైస్ చేసినా లేదా ఏదన్నా ఆయిల్లో నార్మల్గా పెను మీద ఫ్రై చేసినా కూడా ఆయిల్ అంతా పడిపోతూ ఉంటుంది స్టవ్ మీద సో మనం ఏంటంటే నెక్స్ట్ హరీగా ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకో వంట స్టార్ట్ చేస్తూ ఉంటాము ఇది మళ్ళీ హీట్ ఎక్కడం వల్ల కొంచెం అతుక్కున్నట్టుగా మళ్ళీ ఇంకేమన్నా పడినా అలా అయిపోతుందండి సో తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా జస్ట్ టిష్యూ పేపర్స్ ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి సో జస్ట్ టిష్యూ తీసుకొని మనం ఒక్కసారి క్లీన్ చేసేసామంటే సరిపోతుందనమాట చూసారు కదా మనకి ఇక్కడ ఎంత ఆయిల్ వచ్చింది అనేది సో మనం ఫస్ట్ నెక్స్ట్ వన్ టా వన్ డే లోపల ఒక జస్ట్ థర్టీ సెకండ్స్లో అయిపోతుందండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది ఒకవేళ టిష్యూ పేపర్స్ లేకపోతే మీ దగ్గర క్లీనింగ్ది ఏదైనా ఉంటే సో దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు సో నేను టిష్యూ పేపర్ తుడిచి మళ్ళీ ఒకసారి తుడిచాను సో నీట్గా అయిపోతుంది పని తక్కువగా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ సో ఇక్కడ మనం ఏంటంటే చట్నీ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు పల్లీలు చట్నీ అండి సో నార్మల్గా పచ్చిమిర్చి వేచిన గింజలు ఉప్పు ఇవే యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చట్నీ మంచిగా టేస్ట్గా రావాలంటే ఈ టిప్ ఫాలో అయిపోండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అనేది మీరు చట్నీలో కనుక యాడ్ చేసుకున్నారంటే చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చాయా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ ఇడ్లీ పాత్రలో మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేస్తూ ఉంటాము కొంతమందికి అది కూడా యూస్ చేయడం ఇష్టం ఉండదు అలా అలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ వాటర్తో ఒకసారి కడిగేయండి ఈ ఇడ్లీ ప్లేట్స్ని సో వాటర్తో కడిగేసిన తర్వాత నెక్స్ట్ మీరు నార్మల్గా ఎలా అయితే మనం ఇడ్లీ పెట్టుకుంటామో అలానే పెట్టేసుకున్నామంటే ఇది కింద మనకి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి వాటర్ ఉన్నప్పుడు పెట్టడం వల్ల సో డ్రైగా ఉన్నప్పుడు పెట్టడం వల్ల సరిగ్గా రాకుండా ఉంటుంది సో వాటర్ తో తడుపుకుంటే సరిపోతుందనమాట ఎవరైతే ఆయిల్ వద్దు మాకు ఇంకేం యూస్ చేయకూడదు అనుకుంటారో వాళ్ళకి ఈ టిప్ హెల్ప్ అవుతుంది సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ సో ఇక్కడ నేను మీకు రైస్ అంటే మెయిన్గా పులిహోర చేసేటప్పుడు అలాగే ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు మనం అన్నం అనేది పొడి పొడిగా ఉంటే బాగుండు అనుకుంటుంటాము సో ఇలా పొడి పొడిగా రావాలి అంటే ఇక్కడ మొత్తం టోటల్గా త్రీ ఉన్నాయండి సో నేను మీకు ఒక టిప్ అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో మనం రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా గీ వేసుకోండి సో గీ వేయడం వల్ల పిల్లలకు కూడా మంచిదే కాబట్టి గీ వేసుకుంటున్నాము సో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు సో నేను పాప కోసం స్పెషల్గా బాయిల్ చేస్తున్నాను కాబట్టి గీ వేసుకున్నాను ఇలా వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళ కోసం నేను ఇవి షేర్ చేస్తున్నాను మరికొన్ని కిచెన్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్